ఉంటుంది అధ్యక్ష. అందువల్ల ఇది మన బాధ్యత కూడా. ఎందుకంటే దేశం యొక్క సామాజిక భద్రత, దేశం యొక్క భవిష్యత్తులో మన భవిష్యత్తు కూడా ఇమిడి ఉంటుంది కాబట్టి ఆ నేషనల్ సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉన్నానంటే ఏం చేయాలో తగు సూచన చేసే బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ఈరోజు తమ అనుమతితో సభలో నేను తీర్మానం ప్రవేశపెట్టిన అధ్యక్ష. తీర్మాన ప్రతులన్నీ కూడా తమ అనుమతితో సభ్యులందరికీ సరఫరా చేశారు సెక్రటరీ గారు. అందులోనే మేము చాలా డీటెయిల్స్ చెప్పాము అధ్యక్ష. అన్ని డీటెయిల్స్ ఎందుకు ఈ తీర్మానం ఏమిటి అనేది వివరణాత్మకంగా సుదాహరణంగా తీర్మానంలో మొత్తం అంతా చెప్పాం. అయినా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వ అధినేత కాదు నా బాధ్యత కాబట్టి తప్పకుండా ఈ నాలుగు మాటలు చెప్పాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు పరిణతి చెందినటువంటి మానవ ప్రపంచం, ద హ్యూమన్ కమ్యూనిటీ ఆఫ్ ద గ్లోబ్, విశ్వ మానవ సౌభ్రాతృత్వం కోసం అనేకంగా పరిశ్రమిస్తున్నటువంటి తరుణం, ప్రపంచ మానవాళి వసుదైక కుటుంబం అని కలలు కంటున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం ఈరోజు. నిజంగా కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేకమైనటువంటి ఎల్లలను చెరిపివేసింది అధ్యక్ష. అనేకమైనటువంటి బార్డర్స్ను బద్దలు కొట్టేసి ఈరోజు మనం ఇక్కడ ఒక ఎస్ఎంఎస్ ఇస్తే 100 దేశాలకు పోయే పరిస్థితి, ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే ఎక్కడో ఉండే అనేక దేశాలకు పోయేటువంటి పరిస్థితి, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ బిల్లు సృష్టిస్తున్నటువంటి ఆందోళన, ఈ బిల్లు ఈ విధానం సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు ఎంతవరకు సమంజసం అనే చర్చ దేశంలో జరుగుతుంది అధ్యక్ష. దాన్నే నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఏదో బ్లంట్గా గుడ్డిగా ఏం అవగాహన లేకుండా మేము దీన్ని వ్యతిరేకించడం లేదు. ఒక స్పష్టమైన అవగాహనతోనే ఈ సిఏఏని కానీ ఎన్పిఆర్ని కానీ ఎన్ఆర్సీని కానీ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానికి రీజనింగ్ ఉంది, ఆ రీజన్ నేను ముందు ముందు నా మాటలో చెప్తా అధ్యక్ష. వి హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రీజన్. ఈరోజు ఆందోళన స్థాయి ఏంది అధ్యక్ష? జనరల్గా మన దేశంలో రాజకీయంగా పొరపొచ్చాలన్న పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఫారిన్ డిగ్నిటరీస్ దేశంలో పర్యటించే టైంలో ఇవ్వలమైనా కొంత సమయం మనం పాటిస్తాం. దేశం యొక్క పరువు ప్రతిష్ట మర్యాదకు సంబంధించిన విషయం కాబట్టి వెనెవర్ దేర్ ఇస్ ఎ హై డిగ్నిటరీ ఈజ్ ఆన్ టూర్ ఇన్ ద కంట్రీ, అపోజిషన్ పార్టీస్ కూడా కొంత సమయం మనం పాటించి కోఆర్డినేట్ చేస్తాయి. కానీ స్వయంగా అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు దేశంలో పర్యటించే టైంలో, దేశ రాజధానిలో ఉన్న టైంలో 50 మందికి పైచిలుకు పౌరులు ఢిల్లీలో చనిపోయినారు అధ్యక్ష. అది మత కాలంలోమనండి, ఇంకో కాలంలోమనండి, ఏదైనా కావచ్చు. అండ్ ఆ సందర్భంలో ఢిల్లీ రాజధానిలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ నోట, కొంతమంది అయితే మరీ మంత్రులుగా ఉన్న వాళ్ళ నోట చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు కూడా విన్నాం అధ్యక్ష. అవి చాలా బాధకరం. 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇంత పరిణతి వచ్చిన తర్వాత గోలీ మారో సాలోంకు ఇదేం భాష సార్ నాకు అర్థం కాదు. ఎక్కడ బాధ్యత ఇది? ఈ దేశానికి అవసరమైంది ఎవరి మంచిని ఆశించి, ఎవరి యొక్క శ్రేయస్సును ఆశించి, దేశం యొక్క ఏ భవిష్యత్తును ఆశించి? ఐఎమ్ సారీ, చాలా బాధపడ్డాం. ఇవి ఏ రకంగా కూడా వాంఛనీయమైనవి కావు. నాట్ ఎట్ ఆల్. ఏ సివిలైజ్డ్ సొసైటీ లైక్ ఇండియా కెన్నాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ న్యూసెన్స్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది వాంఛనీయం కాదు, మంచిది కాదు. సరే, తాత్కాలికంగా కొందరికి ఏదో ఆనందం కలగవచ్చు, కొందరు నిందించినంత మాత్రాన, అది గొప్ప విషయం కాదు అధ్యక్ష. అది శాశ్వతంగా నిలబడేది కాదు. మంచి పునాదుల మీద, మంచి ఆలోచనలతోని గొప్ప విధానం పైపోతే అది నిలబడుతుంది. కానీ ఈ తాత్కాలికంగా టెంప్టేషన్స్ క్రియేట్ చేసి ఏదో అప్పటికప్పుడు రాక్షస ఆనందం పొందే విధానం ఏదైతే ఉందో అది దేశం మొత్తానికి మంచిది కాదు. భారత సమాజంగా, భారత సొసైటీగా, అంతర్జాతీయంగా ఉన్న మన ఖ్యాతి, మన టాలరెంట్ పద్ధతి, మన సెక్యులర్ పద్ధతి, మన రాజ్యాంగం బేసిక్ ప్రియాంబుల్లో చెప్పుకున్నటువంటి ప్రిన్సిపల్స్కు అది పూర్తి స్థాయిలో వ్యతిరేకం అధ్యక్ష. అది మనసును కలిచివేస్తూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. చాలా రోజుల నుంచి ఉన్నాం అధ్యక్ష పబ్లిక్ లైఫ్లో. నా ఐ ఫర్ వన్ 40-45 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను. 35 సంవత్సరాలుగా ఏదో ఒక పదవిలో ఉన్నాం. ఆల్మోస్ట్ అన్ని పదవులు చేసినాం. కేంద్ర మంత్రి పదవి చేసినాం, ఎమ్మెల్యేగా చేసినాం, తమరు కూర్చుండే స్థానంలో డిప్యూటీ స్పీకర్గా కూర్చుని పనిచేసినాం, రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినాం. కానీ ఇది కాదు ఆశించేది. ఈ ఇటువంటి మాటలు వినవలసి వస్తుంది ఈ దేశంలో అని అనుకోలేదు అధ్యక్ష. ఇంకా మెచ్యూరిటీతో ఇంకింత మంచి వైపు పోతూ ఉంటాం. సమస్యలు లేనట్టు అనేకమైన ఇబ్బందుల్ని, రైతాంగ సమస్యల్ని, తాగునీటి సమస్యల్ని, సాగునీటి సమస్యల్ని, నిరుద్యోగ సమస్య ఉంది, వాటి అన్నింటిని వదిలిపెట్టి
ఇంక దేశానికి ఏం లేదు, ఇది ఒకటే ఏందో కొంపలాంటకపోతే అనే పద్ధతిలో దీన్ని తేవటం, ఒక కల్లోలం రేపటం. ఆ కల్లోలం రేపు ఎక్కడ దారితీస్తుంది? వేర్ ఇట్ గోస్, వాట్ విల్ బి ద ఇమేజ్ ఆఫ్ అవర్ కంట్రీ ఆన్ ద ఇంటర్నేషనల్ ఫోరా? అది ప్రాబ్లం అధ్యక్ష, అది సమస్య అధ్యక్ష. నేను ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కొంతమంది నేరోగా థింక్ చేసేవాడు, సంకుచితంగా ఇరుకుగా ఆలోచించేవాడు. ఇది ముస్లింల సమస్య, హిందువుల సమస్య. ఐఎమ్ వెరీ సారీ, ఇది ముస్లింల సమస్య కాదు, హిందువుల సమస్య కాదు, యావత్తు దేశ ప్రజల సమస్య. ఇది ఎంటైర్ కంట్రీ యొక్క ప్రాబ్లం. నేను మొన్న ఒక మాట చెప్తూ ఒక మాట చెప్పిన ఇక్కడ సభగతిని అంటాం అధ్యక్ష, తెలంగాణలో మనం అలా చెప్తాం. నేను ఇంతకాలం నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నా, సరే భగవంతుని దయ ప్రజలు గెలిపించినారు, ఇంత దూరం వస్తూ వస్తూ ఇంత సీనియారిటీ వచ్చి ఇలా ముఖ్యమంత్రి కూడా ఉన్నా, నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు అని చెప్పిన అధ్యక్ష. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆ రోజు హాస్పిటల్ లేవు. నేను చింతమాడు కానీ మా ఊర్లో మా ఇంట్లో పుట్టిన అధ్యక్ష. నిజంగానే మరి అంత ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఏమంటే అడిగేలు తేవాలి నేను ఇప్పుడు? ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్ బికాస్ దేర్ వాజ్ నో సచ్ మెకానిజం. పెద్దలు మాది కూడా స్థాయి గల కుటుంబం, 4-5 వందల ఎకరాలు మాకు జాగా ఉండే కథ ఉండే కాబట్టి ఊళ్ళో ఉన్న పంతులు గారిని పిలిపించి జన్మపత్రిక రాయిస్తే ఆ జన్మపత్రికనే నా బర్త్డే ఆధారం. అంతకుమించి లేదు. ఇది నాలాంటి అనేక లక్షల 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 మంది, కోటాను కోట్ల మందికి ఈ దేశంలో ఉన్న పరిస్థితి. మరి మేము ఒక స్థాయి ఉన్న కుటుంబం, నా పరిస్థితి ఇట్లుంటే, ఉదాహరణ ఐ గేవ్ అన్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, నా గతే ఈ విధంగా ఉంటే మరి సామాన్య పరిస్థితి ఏంది? కూలి చేసుకొని పుట్టబోసుకొని బతికేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? దళితులు, గిరిజనులు, బీసీలలో ఉండే ఎంబీసీలు, సంచార జాతులు, ఓసీలలో ఉండే కడగ దరిద్రులు, వీళ్ళందరి పరిస్థితి ఏంది అధ్యక్ష? సౌరాణుల పరిస్థితి ఏంది అనే విచిత్రమైనటువంటి పద్ధతి దీనిలో పెట్టినారు. దీనిలో ఎక్కడ వస్తుంది పంచాయతీ అంటే, వేర్ ఇస్ ద క్లాష్ అంటే, ఇప్పటికి ఎన్నో కార్డులు ఉన్నాయి నా దగ్గర. ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఎన్నో కార్డులున్నాయి. అయితే ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుంది అధ్యక్ష? అంశమేమో ఇంత గంభీరమైంది, ఇది చిన్న విషయం కాదు. ఒకరు కాదు, 130 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూ, దేశం యొక్క సోషల్ ఫ్యాబ్రిక్కి సంబంధించిన ఇష్యూ. నేను మాట్లాడితే దాన్ని ఎట్లా మాట్లాడతారంటే, నేను ఏమన్నా అసెంబ్లీలో చెప్పిన అక్కడిక్కడ చెప్పాలి. నేను ఈ విషయం చర్చకు తీస్తున్నాం, తమరు అనుమతి తీసుకొని తీర్మానం పెడతామని చెప్పిన బీఏసీలో తమరు అనుమతించిన ఆ రోజు అన్ని పార్టీలు కూడా అంగీకరించినాయి. ఇట్ ఈస్ కామన్ టు ద ఎజెండా. ఆ ధర్మిలా నేను ఒక మాట చెప్పిన, నాకే లేదా బాబు బర్త్ సర్టిఫికేట్. బయటికి ఒక ఆయన ఏమంటాడు, కేసీఆర్ నేను ఎవరు అడిగిన బర్త్ సర్టిఫికేట్? ఇదే అధ్యక్ష, మరి నేను ఒక మాట అడుగుతా, సమాధానం చెప్తారా? ఆ ప్రశ్న వేసిన వాళ్ళు, దేశంలో ఓటింగ్ జరుగుతుంది, ఆ ఓట్లతోనే ఎవరమైనా అధికారంలోకి వస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, భారత ఎన్నికల సంఘం ప్రధానమంత్రి కావచ్చు, పార్లమెంట్ కూడా కావచ్చు. దానికి ఏమి ఇచ్చింది అధ్యక్ష? ఓటర్ ఐడెంటిటీ కార్డు అని ఇచ్చారు. ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది మన దగ్గర, ఆ స్లిప్ పట్టకపోతేనే కదా మనకు ఓటు ఏమి ఇస్తారు అక్కడ. మరి దీనికి ఓటర్ ఐడెంటిటీ కార్డు పనికిరాదట. అంటే ఏమన్నట్ట అధ్యక్ష? ఈ సిటిజన్షిప్కు నువ్వు భారతీయునివా కాదా రుజువు చేసుకోవాలంటే ఓటర్ ఐడెంటిటీ కార్డు పనిచేయదు, డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయదు, ఆధార్ కార్డు పనిచేయదు, రేషన్ కార్డు పనిచేయదు, చివరికి నీ పాస్పోర్ట్ పనిచేయదు. మరి ఏం పనిచేస్తుంది? దేశాన్ని ఏ ప్రభుత్వాన్ని, దేశ ప్రభుత్వాన్ని ఏ ఓటర్ ఐడెంటిటీ కార్డు అయితే ఎన్నుకున్నదో ఆ ఓటర్ ఐడెంటిటీ కార్డు పనికిరాని మరి మీ గవర్నమెంట్ ఉన్నదనుకోనా లేదనుకోనా? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అధ్యక్ష. ఎటు పడితే మాట్లాడతాం, ఏది పడితే మాట్లాడతాం, మాట్లాడాల్సి దానికి ఏముంది, నోరు ఉన్నది కానీ నన్ను మాట్లాడమంటే నేను 2-3 గంటలు మాట్లాడమంటే మాట్లాడతాను, దాని లెక్కున్నదా? కానీ దేర్ హ్యాస్ టు బి ఫ్రేమ్, కన్విన్స్ చేయాలా? ఇది దేశానికి సంబంధించిన సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య. అందులో ముఖ్యంగా అధ్యక్ష, నోరు లేని మహిళలు, నిరుపేదలు, నిరక్షరాస్కులు, కూలి చేసుకొని బతికే పేదలు, న్యూమాటిక్ సంచార జాతులైన ప్రజలు, వాళ్ళకు సంబంధించిన ఇష్యూ ఇది. కోటాను కోట్ల మందికి సంబంధించిన ఇష్యూ. ఒక కేసీఆర్ బర్త్ సర్టిఫికేట్ లేదనేది కాదు, కేసీఆర్ లాంటి అనేక కోటాను కోట్ల మందికి ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వాళ్ళ పరిస్థితి ఏంది? దట్ ఇస్ అ క్వశ్చన్, దట్ ఇస్ అ పాయింట్. అందుకే ఈ ప్రశ్న వస్తూ ఉంది. ఎందుకు ఇంత చర్చ జరగాల్సి వస్తూ ఉంది అధ్యక్ష? ఇదేం ఆశామాసి విషయమా? ఇక్కడ ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది అధ్యక్ష? ఒక కేసీఆర్, ఒక తెలంగాణ రాష్ట్రం, ఒక హైదరాబాద్ కాదు కదా ఇది మాట్లాడుతున్నది. దేశం 4 మూలలు అంటుకొని లుల్లైతావును తీయాలి. నువ్వు ఢిల్లీలో కథలు, షాయిన్ బాగు ధర్నాలు, ఎన్ని ధర్నాలు, ఎన్ని మీటింగులు, అనేకమైన సమావేశాలు జరుగుతావు, అనేకమైనటువంటి మాజీ ఐఏఎస్ అధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు.
వందల వేల మంది మేధావులు ప్రచారం చేస్తూ ఉన్నారు, కవులు గాయకులు అనేక మంది అవార్డు తిరస్కరిస్తూ ఉన్నారు, పద్ధతి కాదని చెప్పి. అధ్యక్ష, అన్నింటిని మించి మా కన్సర్న్ భారతదేశ ప్రతిష్ట గంగలో కలుస్తూ ఉంది. టైమ్స్ అనే పత్రిక ఇంటాలరెంట్ ఇండియా అని ఫ్రంట్ పేజ్ మీద పెట్టి పరిచయించిన అధ్యక్ష, ఇది మంచిది కాదు. ఇలా ఇలా విశ్వ మానవ సౌభ్రాతృత్వం, టుడేస్ సిటిజన్ ఇదే గ్లోబల్ సిటిజన్, మన దేశం వాళ్ళు లేనటువంటి దేశం ఉందా అధ్యక్ష? ఇలా ప్రపంచంలో అన్ని దేశాలలో 170-180 దేశాలలో మన పిల్లలు ఉన్నారు అధ్యక్ష. 50 దేశాలలో మా పార్టీ శాఖలే ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ శాఖ. టీఆర్ఎస్ పార్టీ శాఖలే ఒక 50 దేశాలలో ఉన్నాయి. ఇలా బా జాబ్తా మా ఇక్కడ మేము యానివర్సరీ చేస్తే 50 దేశాలలో మా జెండా పట్టుకొని మాకున్న సభ్యులు అక్కడ ఉన్నోళ్ళు మా ఎన్ఆర్ఐ శాఖలు ఆడ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు. మరి ఇక అటువంటి పరిస్థితుల్లో ఈ డివైజివ్ పాలిటిక్స్, ఈ న్యారో మైండెడ్ పాలిటిక్స్ ఈ దేశానికి అవసరమా? దట్ ఈస్ ద పాయింట్ ఇట్స్ క్వశ్చన్. దేశ విభజన అవసరమా? అది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. చాలామంది మా యువ శాసనసభ్యులు ఉన్నారు, కొంతమంది కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి, అసలు ఏంది ఇష్యూ, ఈ లడాయి ఏంది? చాలామందికి అర్థం కాదు అధ్యక్ష, ఈ విప్పి చెప్తే ఈజీగా అర్థమవుతుంది. అధ్యక్ష, ఇది ఫస్ట్ టైమా? ఏ దేశానికైనా డెఫినెట్గా పౌరసత్వం ఉండాలి. ఎవరు వద్ద అంటారు అధ్యక్ష? పౌరసత్వ చట్టం కూడా ఉండాలి, సిటిజన్షిప్ కూడా ఉండాల్సింది. వద్దని ఇవ్వాలను, ఎవరు కూడా వ్యతిరేకించరు. తర్వాత ఇంకోటి అధ్యక్ష, మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము, దేశంలో చొరబాటుదారులు వస్తారు, చొరబాటుదారులను అనుమతించమని ఇవ్వడానికి చెప్తారా అధ్యక్ష? ఎవరు కూడా చెప్పారు ప్రపంచంలో, ఏ దేశం కూడా చెప్పదు. అంటే మరి అని మన ట్రంప్ గారు అమెరికా దేశ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేసిండు అధ్యక్ష, దాని తర్వాత కూడా చేసిండు ఆయన ఎలక్షన్ నిలిచినప్పుడు. అది పక్కన ఉండే దేశం అదే ఉంది, అది మెక్సికో. మెక్సికో నుంచి ఎవరైతే దేశంలో చొరబాటుదారులు వస్తారో వాళ్ళు రాకుండా గోడనే కట్టిపడేస్తాను చెప్పింది. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతం మయన్మార్ నుంచి రాకుంటుంటే గోడ కడతామంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. ఇంకేదైనా బార్డర్లు కడతామంటే కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. అది ఎవరు కూడా వద్దన్నారు. దేశంలో బార్డర్ మీద సైనికులు మనలు కాపలా కాస్తే కదా అధ్యక్ష, మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, ఇంటికాడ శాంతికి పండుకుంటున్న వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా. మనందరం కంటిన్యూ నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్, అది ఎవరు అంగీకరిస్తారు అధ్యక్ష? ఎవరు కూడా అంగీకరించారు. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో డివైజివ్ మెథడ్స్ వద్దు, ఆ న్యారో థింకింగ్ వద్దు అని మేము బాధిస్తా ఉన్నాం. మేము తప్పైతే ఒకే దేశం మమ్మల్ని తిరస్కరిస్తాం. ఇది బ్యాటిల్స్ అధ్యక్ష, ఈ ఒక్కరోజున పోయేది కాదు ఇది. ఐఎమ్ సారీ, ఒక అసెంబ్లీ తీర్మానము నేను అందరు మిత్రులకు చెప్తా ఉన్నా, దేశంలో అవలంబించబడవలసినటువంటి సిద్ధాంత ప్రాతిపదికగా ఏ ప్రాతిపదిక ఈ దేశానికి కరెక్టు అనే దాని మీద జరుగుతున్న చర్చ ఇది. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, లైటర్ థింగ్. ఏదో ఈజీగా అట్ట మాట్లాడేసి ఇప్పుడు నాలక మాట్లాడిన వాళ్ళందరినీ దేశంలో కొత్త కథత్మపోయింది అధ్యక్ష. ఏమో వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు దేశద్రోహి, ఇదా ఇదే అధ్యక్ష? మేము దేశద్రోహులమా? ఇట్లా ఇట్లా మాట్లాడితే దేశద్రోహ? ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పనిచేస్తే అసెంబ్లీకి అసెంబ్లీ దేశద్రోహ? ఇదే ఇదేం వితండమైన వాదన అండి, ఎప్పుడు వినలేదు ఇది. ఈ అసహన వైఖరి, ఈ ఇంటాలరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. నో, దిస్ కంట్రీ కెనాట్ యాక్సెప్ట్. మేము ఫ్లాట్గా చెప్తా ఉన్నాం, మాకు బేసిదాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము పార్టీ తప్పకుండా లౌకిక పునాదుల మీద భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ఏర్పడిన పార్టీ, మా పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీ. చచ్చినా బతికినా అధికారంలో ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాం ఉంటాం. కాబట్టి బాజాబ్తా పార్లమెంట్లో డంకా బజాయించి కేంద్ర మంత్రులు కొందరు నాకు ఫోన్ చేసినా నేను చెప్పినాను, సారీ వీ కెనాట్ సపోర్ట్ దిస్, వీఆర్ గోయింగ్ టు అపోజ్ దిస్ బిల్. మా పాలసీ మాది, డెఫినెట్గా మా పాలసీ మాకుంటుంది. సమాజం హర్షిస్తుందా ఏం చేస్తుంది చూద్దాం. మేము గత ఎన్నికల్లో చెప్పినాం, అంతకు ముందు ఎన్నికల్లో చెప్పినాం, తదనంతరం చెప్పినాం. మరి మాకు ప్రజా మద్దతు లభిస్తూ ఉంది, ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు మేము చెప్పే సిద్ధాంతాన్ని. అధ్యక్ష, ఇది నథింగ్ న్యూ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ వివరాలు కూడా తెలియాలి ప్రజలకు, తెలియాలి ముఖ్యంగా యువ కార్యకర్తలకు, యువ నాయకులకు, మా యువ శాసనసభ్యులతో పాటు, గౌరవ సభ్యులతో పాటు, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆశామాషి కాదు అధ్యక్ష, అంత ఈజీ కాదు. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సార్. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ ప్రధానమంత్రి ఉన్న టైంలో ఈ విషయంపై కార్గిల్ యుద్ధం తర్వాత అనుకుంటే బహుశా 2003
ఎల్కే అద్వానీ గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉంటే వారి ఆధ్వర్యంలో కమిటీ వేసిన. ఆ కమిటీ చాలా చర్చలు చేసి కొన్ని అమెండ్మెంట్స్ చెప్పినారు అధ్యక్ష, అమెండ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అది డిస్కషన్ చేసి ఎప్పుడు అధ్యక్ష 17 ఇయర్స్ బ్యాక్ కొన్ని పార్పులు చేర్పులు సూచించి చెప్తే దాని ప్రకారం ఈ చట్టాన్ని కొద్దిగా మార్చేసాం. మార్చి ఎంఎన్ఐసి మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ అందరికీ ఇవ్వాలి దేశంలో, దానికోసం అవలంబించిన పద్ధతి ఏందో అవలంబించాలని పెట్టినారు అధ్యక్ష. 2003 నుంచి మొదలుకుంటే 2008 2009 2011 వరకు దీని మీద చర్చలు జరిగినాయి. చాలా ఎక్స్పెరిమెంట్ చేసినారు. 12 రాష్ట్రాలలో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సర్వే కూడా చేసినారు. What is BinTech's futures? BinTech's futures is a global cryptocurrency exchange and payment company. BinTech's futures is a decentralized crypto exchange. You can buy and sell cryptocurrency with highest leverage. BinTech's futures has its own token, BNTX. Why BNTX tokens are beneficial to buy and hold? We have our own crypto exchange and unique BinTech's Pay wallet. We can store BNTX tokens in BinTech's Pay wallet, and you can utilize BNTX tokens for recharges, hotel bookings, and bill payments, etc. Being a long-term BNTX holder will make your interest rate grow. Still, BinTech's Futures lets you withdraw your BNTX tokens at any moment. Buy it, pay with it, hold it. BinTech's Futures. Make crypto real. హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.